ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అయ్యో కాలుపి, రే బయటికి రండి, పని చెప్తాను. जाह्नवी, आई एम वेरी सॉरी जाह्नवी, प्रॉमिस प्रॉमिस इला जरूरतुंदन नेन असल अनुकोलेदु, इदंता एक्सिडेंटल गा जरिगिंदी, नेन कावालनि चेसिंदी कादु. लेदु, मीरु कावालनि चेसारु, नन्नु मीरु एमेल्ली जाह्नवीगा चूडट्लेदु, मी भार्य सानियागा चूस्तुन्नारु कदू. अय्यो రామా రామా, నాకు అలాంటి ఉద్దేశమే లేదు జాహ్నవి, ఎందుకు అలా అంటున్నావు? ఏంటి మీకు ఉద్దేశం లేదా? ఇప్పటికి ఎన్నిసార్లు అన్నారండి మీరు? నువ్వు వచ్చిన సానియాలో ఉన్నావు, సానియాలో చేస్తున్నావు, సానియాలో ఆలోచిస్తున్నావు, సానియాలాగా చీర కట్టావు, ఇలా ఎన్నిసార్లు అన్నారు మీరు? ఇప్పుడేమో రామా రామా అంటారా? అయ్యో జాహ్నవి, అసలు నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నువ్వు జాహ్నవిలానే ఉన్నావు, నువ్వు జాహ్నవిలానే ఆలోచిస్తున్నావు, జాహ్నవిలాగానే పనిచేస్తున్నావు, జాహ్నవిలాగానే కాఫీ కలుపుతున్నావు. అంతవరకు కరెక్టే, కానీ ఇప్పుడు ఇప్పుడు జరిగింది మాత్రం నేను కావాలని చేసింది కాదు. కాదు జాహ్నవి. ఆహా, అలాగా? మరి బాత్రూంలో నీళ్లు వస్తున్నాయా లేదా అనేది చూసుకోవాలా లేదా? ఆ, చూసుకోవాలి. మరి ఎందుకు చూసుకోలేదు జాహ్నవి? నేను నిజంగానే ట్యాప్ తిప్పాను, నీళ్లు రాలేదు. నాటకాలు, అన్ని నాటకాలు. మీరంతా కావాలని చేసి నాంతటి నేరుగా మీకు దాసం అనేటట్టు చేసుకోవాలనుకున్నారు కదూ? నాకు అలాంటి ఉద్దేశం లేదు జాహ్నవి, నన్ను నమ్ము, నేను నిజం చెప్తున్నాను. మీ ఇంటెన్షన్ ఏదో నాకు అర్థమైంది. లేదు, మీరు కావాలని చేస్తున్నారు. భగవంతుడా, తర్వాత ఏం జరుగుతుందో ఏంటో, ఇప్పటికీ నాకు భయం వేస్తుంది. పదండి పదండి, వెళ్దాం, పెళ్లికి టైం అయిపోతుంది. ఇదంతా నా కర్మ, నా కర్మ, నా కర్మ. ఇలా జరగాలనుంది, జరిగింది, వెళ్ళండి. జాహ్నవి, జాహ్నవి, అయ్యో ఏంటిది? తను చెప్పేది చూస్తుంటే నేనేదో కావాలని తప్పు చేసినట్టుగా అనిపిస్తుంది. రామ రామ, రాముని కాదు ఆంజనేయ స్వామిని అనుకోవడం బెటర్. శ్రీ ఆంజనేయం, ప్రసన్న ఆంజనేయం, ప్రభాదివ్య కాదు. రాక్షసంగా ప్రవర్తించారు, చెప్తా వీళ్ళ పని. అమ్మా అమ్మా అమ్మా, భారతమ్మా, అమ్మా ఎక్కడున్నావమ్మా? భారతమ్మ గారు, తలుపు తీయండి అమ్మా. అమ్మా, భారతమ్మ, ఏంటి ఆ గదిలో నుంచి ఏవో శబ్దాలు వినిపిస్తున్నాయి? అమ్మా, భారతమ్మా, ఘోరం జరుగుతుందమ్మా, తలుపు తీయమ్మా. అమ్మా, ఏంటిది ఇక్కడున్నావేంటి?
అమ్మా అమ్మా ఏంటి ఏమైంది అమ్మా అక్కడ జ్వాలాముఖి అమ్మాయి గారిని చంపేసి ఆ నేరం ఆ ఊరి వాళ్ళ మీద పెట్టైపోతుందమ్మా ఏం మాట్లాడుతున్నావు ముత్యాలు అవునమ్మా నా చెవులతో నేను విన్నాను అలా విన్నానని నా తల మీద కొట్టి ఈ రూమ్ లో బంధించారమ్మా ఏంటి ఇది మళ్ళీ కొత్త పరీక్ష ఏంటి ఇప్పుడు ఎలా ఇప్పుడు ఏం చేసి నా కూతుర్ని కాపాడుకోవాలి అమ్మా ఫోన్ చేయమ్మా అమ్మా రాహుల్ బాబు గారికి చేయండి అమ్మా అయ్యో ఇది కూడా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తుంది అయ్యో ఇప్పుడు ఎలా ఇప్పుడు ఏం చేయాలి అవును ముహూర్తం ఎన్ని గంటలకండి అమ్మ సమక్షంలో ఉన్నప్పుడు ప్రతి క్షణం సుముహూర్తమేనమ్మా ఇది మా మాట కాదు మీ నాన్నగారి మాట ఇది కరెక్ట్ మాట ఇంకా వీళ్ళ దాంపత్యానికి తిరుగులేదు అమ్మాయికి అబ్బాయికి ఎవరూ లేనందున వాళ్ల తరపున పెళ్లి మేమే చేస్తున్నాం తెలుసండి అందుకే పుట్టింటి అత్తింటి ఇద్దరి తరపున మంగళసూత్రాన్ని నేనే తెప్పించాను పేటం దగ్గర ఇలా పెళ్లి చేసుకునే వాళ్ల కోసం మా ఊరు పాటించే ప్రమాణం ఒకటి ఉందమ్మా అది చేయించిన తర్వాత తాళిబొట్టు కట్టచ్చు ప్రమాణం చేయించమంటారా అమ్మా అయ్యో తప్పకుండా పంతులు గారు ప్రమాణం చేపించండి అలాగే బాబు నేను ప్రమాణం చెప్తూ ఉంటాను నువ్వు వెనకాలే దాన్ని చెప్పి పూర్తి చేయి ఓకే అండి పంచభూతాల సాక్షిగా పంచభూతాల సాక్షిగా ఊరి జనం సాక్షిగా ఊరి జనం సాక్షిగా నందగిరి లలితాంబికాదేవి సాక్షిగా నందగిరి లలితాంబికాదేవి సాక్షిగా నేను ప్రాణాలతో ఉన్నంత వరకు నేను ప్రాణాలతో ఉన్నంత వరకు నా ప్రాణాలు పోయేంత వరకు నా ప్రాణాలు పోయేంత వరకు మనసా వాచా కర్మణ మనసా వాచా కర్మణ నిన్ను విడిచి వెళ్ళను నీ చెయ్యి వదలను నిన్ను విడిచి వెళ్ళను నీ చెయ్యి వదలను పంచభూతాల సాక్షిగా ఊరి జనం సాక్షిగా నందగిరి లలితాంబికా దేవి సాక్షిగా నేను ప్రాణాలతో ఉన్నంత వరకు నా ప్రాణాలు పోయేంత వరకు సర్వకాల సర్వావస్థలో మనసా వాచా కర్మను నిన్ను విడిచి వెళ్ళను నీ చెయ్యి బదలను బాబు జీలకర్ర బెల్లం పెట్టుకోండి